ఈ నెల 7న టిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం జరగబోతోంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం భేటీ అవుతోంది. సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్పర్సన్స్, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీపీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను మీటింగ్కు ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, అధ్యక్షుడి ఎన్నికపై మాట్లాడబోతున్నారు. ఇక 27న పార్టీ వార్షిక మహాసభతో పాటు ఇతర సంస్థాగత అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. పూర్తి డీటెయిల్స్ శివ లైవ్ లో అందిస్తారు. శివ, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జనరల్లీ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో ఉంటుంది, కానీ ఈసారి ముందు ఉండడానికి రీజన్ ఏంటి? 27 టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ రోజు ప్లీనరీ నిర్వహిస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం, అధ్యక్ష ఎన్నిక కోసం మార్చి ఎండింగ్ లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కార్యవర్గ సమావేశం నిర్వహిస్తూ వస్తారు. ప్రతిసారి కూడా అదే జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీలో అధ్యక్ష ఎన్నిక అనేది 2 ఇయర్స్కి ఒకసారి ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. దానికి కూడా నామినేషన్స్ ఉంటాయి, విత్రాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎన్నికల కమిషన్ ఏ విధంగా అయితే ఎలక్షన్ నిర్వహిస్తుందో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల ఎన్నిక కూడా అంతే ప్రతిష్టాత్మకంగా అట్లే జరిపిస్తారు, సేమ్ తంతు. కాకపోతే అధ్యక్షులు మాత్రం కేసీఆర్ అవుతూ ఉంటారు. నామినేషన్లు ఎవరు వేయరు, అందరు ఏకగ్రీవంగా సీఎం కేసీఆర్ను, కేసీఆర్నే పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటూ ఉంటారు. ఇది 2001 నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం టిఆర్ఎస్ పార్టీలో. కానీ ఈసారి మాత్రం డిఫరెంట్గా 2 మంత్స్ బిఫోర్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దుబాక బై ఎలక్షన్స్ ముందు కూడా ఒక కార్యవర్గ సమావేశం జరిగింది. అప్పుడు దుబాక ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీ ఇన్ఛార్జ్ చేసేవారు, పార్టీ పథకాలను ఎట్లా జనాలకు తీసుకుపోవాలి, అక్కడ గెలుపు వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి అన్ని అంశాలపైన అప్పుడు ఆ కార్యవర్గ సమావేశంలో కొన్ని సూచనలు, కొన్ని అభిప్రాయాలు తీసుకోవడము, పార్టీ ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఇతర నేతల అభిప్రాయాలు తీసుకోవడం ఇట్లాంటివి జరిగింది. ఈ కార్యవర్గ సమావేశం అయితే పర్టికులర్గా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ అధ్యక్షుల ఎంపిక పైన ఈ చర్చ జరగబోతుంది రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి రాష్ట్ర కమిటీ తప్ప మిగతా కమిటీని లేవి లేవు. అసలు జిల్లా అధ్యక్షులు లేరు, కొన్ని మండలాలకు అధ్యక్షులు లేరు, గ్రామస్థాయిలో అధ్యక్షులు, చాలా గ్రామాలకు అధ్యక్షులు లేరు. అది కూడా పర్టికులర్గా ఖచ్చితంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ముందో ఎన్నికలనో ఖచ్చితంగా అధ్యక్షులను నియమించాలన్న రూల్ కూడా ఏం లేదు. ఇప్పటిదాకా అట్లా ఎప్పుడు నియమించలేదు. వాళ్ళ అనుగుణంగా వాళ్ళ అక్కడ ఉన్న ఎలక్షన్స్ లేదంటే అక్కడ రాజకీయ పరిణామాలు వాటికి అనుగుణంగా అధ్యక్షులను నియమిస్తూ వచ్చి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మెసేజ్, అఫీషియల్గా వచ్చిన మెసేజ్ ప్రకారం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్షుల వరకు ఒకేసారి ఎంపిక చేసుకునే విధంగా, ఎన్నిక జరిగే విధంగా ఈ కార్యవర్గ సమావేశంలో చర్చించబోతున్నట్లుగా వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఇంకోవైపు అసలు ఇప్పటివరకు జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లాకు అధ్యక్షులు లేరు టిఆర్ఎస్ పార్టీలో. కేవలం మండల స్థాయి అధ్యక్షులు ఉన్నారు, గ్రామస్థాయి అధ్యక్షులు ఉన్నారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని కార్యవర్గాలు లేవు, కేవలం అధ్యక్షులు మాత్రమే ఉన్నారు. టిఆర్ఎస్ విద్యార్థి విభాగానికి ఒక అధ్యక్షుడు, యూత్కు ఒక అధ్యక్షుడు, మహిళా విభాగానికి ఒక అధ్యక్షుడు. కానీ ఆ కమిటీలకు కూడా మళ్ళీ సెక్రటరీస్ అని, ప్రధాన కార్యదర్శులని, లేదంటే అధికార ప్రతినిధులని, ఇప్పటివరకు పార్టీకి రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులు కూడా లేరు. కానీ ఈ మధ్య ఈ పరిణామాలన్నీ చేంజ్ అయిపోయినాయి. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత టిఆర్ఎస్ పార్టీలో అలజడి పొడి కనిపిస్తుంది. రిజల్ట్ దుబ్బాక ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది. జిహెచ్ఎంసీలో సిట్టింగ్ సీట్లు కోల్పోవచ్చు వచ్చింది. ముందు ముందు ఇంకా కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఏమవుతుందో తెలియని సిచ్యువేషను. కాబట్టి పార్టీని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీలో ఒక నైరాశ్యం, దానిలో పార్టీలో ఉన్న నైరాశ్యాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అదే చెప్తున్నారు. గ్రామస్థాయి నుంచి పై స్థాయి వరకు టిఆర్ఎస్ పార్టీ బలహీనపడిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఆల్టర్నేటివ్ పార్టీ వైపు పోయే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సాంప్రదాయం ప్రకారం టిఆర్ఎస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. ఆ నిర్ణయాన్ని దాటి ఎవరు కూడా ఒక స్టెప్ కూడా బయటకు వేసే అవకాశం ఉండదు. కానీ ఈ మధ్య ఈ రిజల్ట్స్ తర్వాత ఎమ్మెల్యేలు ఏ అంశం వచ్చినా కూడా పార్టీ స్టాండ్ కన్నా ముందే ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మధ్య చెల్లా ధర్మారెడ్డి మాట్లాడినారు, తర్వాత కల్వకుట్ల విద్యాసాగర్ రావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత అభిప్రాయాలను కూడా చెప్తూ వస్తున్నారు. ఇది పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇంకోవైపు ఈ మధ్య మంత్రి ఈటెల రాజేందర్ కూడా పార్టీ నిర్ణయాలు, పార్టీ సిద్ధాంతాలు, లేదంటే పార్టీ సంప్రదాయాలు, పార్టీ తీసుకున్న స్టాండ్స్కు సంబంధం లేకుండా ఆయన కూడా సొంతంగానే మాట్లాడుతున్నట్టు పార్టీలోనే చర్చ జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యేలందరూ కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందనేది పార్టీలో జరుగుతున్న చర్చ. ఈ కార్యవర్గ సమావేశంలో క్యాడర్ కానీ పార్టీ లీడర్లకు సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు. ఇంకోవైపు గత 2 ఏళ్ళుగా సీఎం కేటీఆర్ సీఎం కావాలన్న డిమాండ్
గట్టిగా వినిపిస్తుంది. ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని చెప్తున్నారు. దీని మీద బహిరంగంగా పార్టీ అధిష్టానం లేదంటే సీఎం కేసీఆర్ ఎక్కడ చెప్పలేదు, ఖండించలేదు, ఏ అంశం పైన కూడా క్లారిటీ ఇవ్వలేదు. బహుశా ఈ సమావేశంలో ఇలాంటి అంశాలపైన ఉన్న క్లారిటీ ఇస్తారన్న ఉత్కంఠ అయితే ఉంది. పార్టీ క్యాడర్ అయినా పార్టీ నేతలు కూడా అదే ఎదురు చూస్తున్నారు. ఈ ఇంత పెద్ద సమావేశం పెట్టిందంటే ఖచ్చితంగా ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు సీఎం కేసీఆర్. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఇంకా కొనసాగుతారా, లేదంటే సీఎంగా తానే కొనసాగబోతున్నారని చెప్పబోతున్నారా, లేదంటే నిజంగా జరుగుతున్న ప్రచారం నిజమేనా, ఇలాంటి అన్ని అంశాలకు ఈ సమావేశంలో చెప్పే అవకాశం ఉందా అన్న చర్చ అయితే జరుగుతుంది. సౌమ్య, ఏం జరుగుతుంది, సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అయితే ఆసక్తికరంగా మారింది. సౌమ్య, శివ, ఇప్పుడు జనరల్లీ కేసీఆర్ అన్నిటికీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి తెప్పించుకుంటూ ఉంటారు, అది ఏమైనా జరిగిండొచ్చా? అండ్ నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, సో క్యాడర్ కి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఎలక్షన్స్ రెండు గ్రాడ్యుయేట్ కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి, పాలం మామనారు రంగారెడ్డి హైదరాబాద్, అటు వరంగల్ ఖమ్మం నల్గొండ వైపు బై ఎలక్షన్ కూడా ఉంది, నాగార్జునసాగర్ బై ఎలక్షన్ కూడా ఉంది. ఈ ఎలక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే ఇంతకుముందు జరిగిన రెండు ఎలక్షన్స్ టీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఫలితాలు ఇచ్చినాయి. అసలు దుబ్బాకలో లక్ష మెజార్టీతో గెలుస్తానుకున్న టీఆర్ఎస్ ఓడిపోయింది. ఖచ్చితంగా 99 సీట్లు లాస్ట్ టైం ఉన్నాయి జీహెచ్ఎంసీలో, ఈసారి 100 దాటితే 104 అని సర్వేలని చెప్తున్నాయని సీఎం కేసీఆర్ స్వయంగా సమావేశంలో చెప్పిండ్రు, ఎమ్మెల్యేలకు చెప్పిండ్రు, పార్టీ నేతలకు చెప్పిండ్రు, కానీ అదంతా రివర్స్ అయిపోయింది. కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నాగార్జునసాగర్లో కనుక టీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీలో ఉంటారా ఎమ్మెల్యేలు లేదంటే ఇతర కింది స్థాయి క్యాడరు కార్యకర్తలు నేతలు ఉంటారా, వాళ్ళు ఎవరి ద్వారా చూసుకుంటారనే చర్చ వైపు జరుగుతుంది. ఇంకా గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకంటే యూత్ అంతా కూడా బీజేపీ అయిపోతుంది, యూత్ టీఆర్ఎస్ పార్టీలో లేరు, తెలంగాణలో ఉన్న యువ ఓటర్లందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో ఉన్నారు. ఉద్యోగ నియామకాల విషయం కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇలాంటి చాలా అంశాలపైన ప్రజల్లో అసంతృప్తి ఉంది. కాబట్టి గ్రాడ్యుయేట్ కూడా రెండింటికి రెండు టీఆర్ఎస్ ఓడిపోతుంది అన్న ప్రచారం ఇప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు అని ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రెండు ఎమ్మెల్సీ సీట్లు టీఆర్ఎస్ గెలవాలనేది టీఆర్ఎస్ అంతర్గత సమావేశాల్లో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు అందరికీ చెప్తూ ఉన్నారు. అభ్యర్థులను ఓన్ చేసుకోవాలి, రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవాలని. ఇంకా నాగార్జునసాగర్ బై ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్, దుబ్బాక బై ఎలక్షన్ ఓడిపోయింది కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ మళ్ళీ గెలిస్తేనే టీఆర్ఎస్ పునర్వైభవం వస్తుంది, టీఆర్ఎస్ పార్టీ ఇంకా జనాల్లో ఉంది, జనాల్లో బలంగా ఉందనే సంకేతాలు పార్టీ క్యాడర్కి చెప్పొచ్చు, లేదంటే పార్టీ నుంచి భారీగా వలసలు ఉండే ప్రమాదం ఉందనేది అధిష్టానం భావిస్తున్నది. ఇప్పటికే చాలామంది కింది స్థాయి నుంచి వేరే పార్టీలో చేరుతున్నారు, కొద్దిమంది సీనియర్ లీడర్లు కూడా ఈ మధ్య బీజేపీ పార్టీలో చేరారు. ఈ ఇవన్నిటికి తెరపడాలంటే, వీటన్నిటికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా సాగర్లో గెలవాలి, రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలవాలనేది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న చర్చ. కాబట్టి మూడు ఎలక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఈ మూడు ఎలక్షన్స్ పై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ఏం చెప్తారు, పార్టీలో ఉన్న గందరగోళం ఆందోళనలకు సీఎం కేసీఆర్ ఎట్లా పరిష్కరిస్తారు, పార్టీ క్యాడర్కి ఏం సందేశం ఇస్తారు, నేతలకి ఏం సందేశం ఇస్తారు, ఈ కొత్తగా గ్రామస్థాయి నుంచి రాజస్థాయి వరకు అధ్యక్షులు తర్వాత కమిటీలు వేయడం ద్వారా పార్టీ మళ్ళీ యాక్టివేట్ చేయాలన్న ఆలోచన టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో ఉందా, ఇలాంటి అన్ని అంశాలకు కూడా పార్టీ కార్యవర్గ సమావేశంలో తెరబడే అవకాశం ఉంది. ఎస్, ఓకే శివ, థ్యాంక్ యూ. సౌమ్య.